ఈ మధ్య కాలంలో సైబర్ కేటగాళ్లు రెచ్చిపోతున్నారు, కొత్త కొత్త నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది తరచుగా ఆన్లైన్ షాపింగ్లను చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్నో కొరియర్స్ను తీసుకోవడమో ఇవ్వడమో వంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. వీటిని ఆసరాగా చేసుకున్న కొందరు కేటగాళ్లు ప్రజలను మోసం చేస్తూ లక్షల రూపాయల నగదును కొల్లగొడుతూ ఉంటారు. అయితే ఈ సైబర్ కేటగాళ్ల చేతిలో సామాన్య ప్రజలతో పాటు ఒక్కొక్కసారి సెలబ్రిటీస్ కూడా బలైపోతున్నారు. తాజాగా ఈ సైబర్ కేటగాళ్ల వలలో చిక్కుకొని ఓ నటి బలైపోయింది. కేవలం ఒక్క లింక్ క్లిక్ చేసిన పాపానికి తన అకౌంట్లో లక్షల రూపాయలను దోచేశారని తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఇంతకీ ఎవరా నటి, ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్ ఫేమ్ బుల్లితెర నటి కీర్తి భట్ తాజాగా సైబర్ క్రైమ్ వలలో చిక్కుకున్నారు. ఒక్క క్లిక్తో లక్షలు పోగొట్టుకున్నానని లబ్బోదిబోమంటుంది. తనలాగా ఇంకెవరూ మోసపోవద్దని ఓ వీడియో తీసి జాగ్రత్తలను చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు మ్యాటర్ ఏంటంటే, కీర్తి ఓ కొరియర్ కోసం వెయిట్ చేస్తుంది. వారం రోజులైనా కొరియర్ రాకపోవడంతో మెయిన్ కొరియర్ సెంటర్ వాళ్ళకి కాల్ చేసిందట. కాగా కొరియర్ మేదీపట్నంలో ఉందని వారు చెప్పారట. పార్సెల్ ఎక్కడుందా అని ట్రాక్ చేసి చూడగా అక్కడే ఉందని తెలిసింది ఆమెకి. అయితే కాల్ కట్ అయ్యాక వెంటనే కొరియర్ సర్వీస్ నుంచి ఒక లింక్ మొబైల్కి వచ్చిందట. దాన్ని క్లిక్ చేయగానే అకౌంట్ మొదట 2 రూపాయలు కట్ అయ్యాయట. 2 రూపాయలే కదా అని లైట్ తీసుకుందట. ఆ తర్వాత 90,000 ఒకసారి, మరోసారి 90,000, మొత్తంగా 2 లక్షలు కట్ అయినట్లు మొబైల్కు మెసేజ్ రావడంతో షాక్ అయింది కీర్తి. దీంతో వెంటనే ఈ విషయాన్ని తనకు కాబోయే భర్తకు చెప్పి పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందట. పోలీసులు సైబర్ నేరగాళ్లు మనీ ట్రాన్స్ఫర్ చేసే వీలు లేకుండా అకౌంట్ బ్లాక్ చేశారట. మొత్తం 4 అకౌంట్లకు కీర్తి డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్లు కనుగొన్నారు. త్వరలోనే 90,000 రికవరీ చేస్తామని హామీ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నట్లు చెప్పింది. ఇలాంటి వాటిని అస్సలు నమ్మకండి, నాలాగా మోసపోకండి అని చెప్పుకొచ్చింది నటి కీర్తి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలా నమ్మాలికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం గానీ. డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని